ఆ డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేక పాఠశాల గదులను ఉపయోగిస్తున్నారు. దశల వారీగా తరగతులు నిర్వహించడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని నిర్మించాలని అక్కడ విద్యార్థులు కోరు విజువల్ లో మీకు కనిపించేది ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. 3 సంవత్సరాల క్రితం ఉప్పల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. కాలేజీకు సొంత భవనం లేకపోవడంతో అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కళాశాల కోసం ఉపయోగిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల సంఖ్య ఎక్కువవటంతో సరిపడా గదులు లేక షిఫ్ట్ల వారీగా క్లాసులు నిర్వహించడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. నా పేరు రూదేంజల్. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉప్పల్లో చదువుతున్నాను. నేను రామంతపూర్ నుండి వస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ కాలేజ్లో సరైన గదులు లేకపోవడం వలన మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా మేము స్కూల్ పిల్లల వాష్రూమ్స్ వాడుకుంటున్నాము. పిల్లలకి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. మాకు ఒక కొత్త బిల్డింగ్ ఇచ్చి ఒక కొత్త క్లాస్ రూమ్స్ని ఇవ్వండి, లేకపోతే మాకు ల్యాబ్కి కానీ క్లాసెస్కి కానీ చాలా ఇబ్బందికరంగా ఉందని మాకు ఒక కొత్త బిల్డింగ్ని ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు కృష్ణ. బీకామ్ సెకండ్ ఇయర్. ఇక్కడ మేము ఉపయోగించుకున్న కాలేజ్ అయితే ఇది స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఉన్న తరగతులనే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల రావాల్సిన వాళ్ళు కూడా రాలేకపోతున్నారు స్టూడెంట్స్. ఒకవేళ మీరు కనుక కాలేజ్ భవనం కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది పిల్లలు కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 3 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వ కళాశాలలో అన్ని గ్రూపులకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కళాశాలలో మొత్తం 4 గదులే ఉన్నాయి. 3 గదులు విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు కేటాయించగా మరో గదిని ఉపాధ్యాయులు స్టాఫ్ రూమ్ గా వాడుతున్నారు. ప్రయోగాలు చేయడానికి ల్యాబ్ రూమ్ కూడా లేకపోవడంతో ప్రాక్టికల్స్ చేయలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు మరుగుదొడ్లు సైతం లేక విద్యార్థిని విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నేను 2nd ఇయర్ చదువుతున్నాను, బీఎస్సీ చేస్తున్నాను. మాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కావడం వల్ల బీకామ్ వాళ్ళు మార్నింగ్ వస్తున్నారు. మా కాలేజ్ ఫెసిలిటీ కొంచెం అంటే ఇరుకుగా ఉన్నాయి గదులు. మాకు బిల్డింగ్ సొంత బిల్డింగ్ లేనందున మేము మార్నింగ్స్ రావాల్సి వస్తుంది. మార్నింగ్ బీకామ్ వాళ్ళు, ఆఫ్టర్నూన్ బీఎస్సీ వాళ్ళు వస్తున్నాం. అలాగే మాకు ల్యాబ్ లేదు, ఇంకా లైబ్రరీ కూడా లేదు, బెంచెస్ కూడా సరిగ్గా లేవు. మా కాలేజ్లో చాలా మంచి ఫెసిలిటీస్ అనేది లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. అందరికి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. బిల్డింగ్ వల్ల, వాష్రూమ్స్ వల్ల, స్కూల్ బిల్డింగ్, కాలేజ్ బిల్డింగ్ ఒకటే అయింది. కాబట్టి గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ చేయాలని కోరుతున్నాం. వీఆర్ ఫేసింగ్ ది సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్ నాట్ హ్యావ్ ప్రాపర్ బిల్డింగ్ అండ్ వాష్రూమ్స్. బోడుపల్, ఘట్కేసర్ లాంటి సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఇష్టమొచ్చిన సమయానికి క్లాసులు నిర్వహించడంతో సమయానికి కళాశాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు గుర్తు చేశారు. తమకు ఓ సమయ పాలన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సొంత భవనం కావాలని ఇటు విద్యార్థులు అటు ఉపాధ్యాయులు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా ఎటువంటి స్పందన లేకపోవడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వేణు. డిగ్రీ సెకండ్ చదువుతున్నాను. వచ్చేసిందంటే ఫస్ట్ మెయిన్గా వచ్చేసిందంటే కాలేజ్ ఓకే, ఫెసిలిటీ అనేది బాగానే ఉంది. కానీ ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే బిల్డింగ్ సెక్షన్ ఒకటి కరెక్ట్గా లేదు ప్రాపర్గా. మళ్ళీ ఏంటంటే ఇక్కడ మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేది డివైడ్ అవుతుంది. గ్రూప్స్ అనేది బీకామ్ బీజెడ్సి ఇలా గ్రూప్స్ అనేది డివైడ్ అవుతున్నాయి. అంటే నేను మార్నింగ్ వస్తా, మార్నింగ్ మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ మాకు కాలేజ్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ వేరే గ్రూప్స్ అనేది ఇలా రన్నింగ్ క్లాసెస్ అనేది రన్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు బిల్డింగ్ ఒకటి లేకపోవడం వల్ల, మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ అనేది లేకపోవడం వల్ల మాకు ప్లే గేమ్స్ అని పార్టిసిపేట్ ఏదైనా చేద్దామనే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఫిజికల్ కూడా మనకి ఫిట్నెస్ అని ఉండాలి కదా. అట్లానే కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరగటం, సొంత భవనం లేక చాలా మంది సరైన వసతులు లేక విద్యార్థులు వెనుదిరిగిపోతున్నారు. ఈ ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే వెనుకడుగు వేసే పరిస్థితి. తమకు అన్ని సౌకర్యాలతో కూడిన భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.